हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు వీడియోలో వంకాయ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం। ఇది చేయడానికి 1/2 కేజీ వంకాయలు 1/2 కేజీ దోసకాయ తీసుకున్నాను। దోసకాయ మెత్తగా ఉండకూడదండి, గట్టిగా ఉన్నది తీసుకోవాలి। ఇలా చెక్కు తీసి కట్ చేసుకొని గింజలు మొత్తం తీసేయాలి। ఈ పచ్చడికి గింజలు ఉంటే బాగోదు, అందుకే వీటిని తీసేయాలి। తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। కొన్ని కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి, ముక్కలు కట్ చేసుకునేటప్పుడు తప్పకుండా చెక్ చేసుకోండి। ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। వంకాయల్ని కూడా ఇలా రౌండ్ గా కట్ చేసి కన్నరెక్కకుండా ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో వంకాయ ముక్కల్ని నీళ్ళు లేకుండా వేసుకొని ఇందులో ఒక 7 పచ్చిమిరపకాయలను అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి। పచ్చడి ఘాటుగా తినాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు ఇంకొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి। నేను వేసిన మిరపకాయలు మరీ ఘాటుగా లేకుండా కరెక్ట్ గా సరిపోతాయి। ఇవి పూర్తిగా మగ్గే వరకు ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి। ఈ ముక్కల్ని ఇలా మగ్గించేటప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది। చూడండి, వంకాయ ముక్కలు 1/3 వంతు వరకు మగ్గిపోయాయి। ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి పూర్తిగా మగ్గించుకోవాలి। పసుపును తాలింపు చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ముక్కల్ని మగ్గించుకునేటప్పుడు వేస్తే పసుపు మాడిపోకుండా పచ్చడి టేస్టీగా ఉంటుంది। చూడండి, వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పూర్తిగా మగ్గిపోయాయి। చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని ఇందులో వేసి మూత పెట్టినట్లయితే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా గ్రైండ్ అవుతుంది, అందుకే చింతపండు ఇలా వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి। చూడండి, 5 నిమిషాలు పక్కన పెట్టేశాను, పూర్తిగా చల్లారిపోయాయి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వంకాయ ముక్కల్లో చింతపండు వేసాం కదండి, ఆ చింతపండు మగ్గించుకున్న పచ్చిమిరపకాయలు వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 6 నుంచి 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే మగ్గించుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి। కరివేపాకు కొత్తిమీరను తప్పకుండా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది। వీటన్నింటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో దోసకాయ ముక్కల్ని కూడా వేసి ఇవి మెత్తగా అవ్వకుండా ఒక్క రౌండ్ తిప్పి ఆపేసేయాలి। చూస్తున్నారు కదా, ఇదే విధంగా దోసకాయ ముక్కలు కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంతకు ముందు వంకాయ ముక్కల్ని మగ్గించుకున్న కళాయిలోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసి వీటన్నింటినీ వేగనివ్వాలి। ఇవి వేగిన తర్వాత 3 ఎండిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి। ఇంగువ తప్పకుండా వేయండి, చాలా బాగుంటుంది, పచ్చడికి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది। కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి। ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి। ఇలాగే ఒక్కసారి చేసి చూడండి, మనం రోట్లో నూరి చేసినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో ఇలా మిక్సీలో వేసి చేసినప్పుడు కూడా అంతే రుచిగా ఉంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీగా వంకాయ దోసకాయ ముక్కల పచ్చడి రెడీ। మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి। మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి। మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।